వెల్కమ్ న్యూస్ నేను మీ చిన్న సినిమాగా వచ్చిన బేబీ మంచి హిట్ ను సొంతం చేసుకుంది యూత్ ను ఆకట్టుకోవడంలో ఎక్కడ కూడా విఫలం కాలేదు బేబీ సినిమా ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ వైష్ణవి రాత్రికి రాత్రే స్టార్లుగా ఎదిగారు అయితే హిట్ టాక్ తో దూసుకుపోయినా బేబీ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది ఇంతకీ ఏమైందో వీడియోలో తెలుసుకుందాం బేబీ సినిమాలో డ్రగ్స్ను ఏ విధంగా ఉపయోగించాలో స్పష్టంగా చూపించారని వీటి వల్ల యూత్కి డ్రగ్స్ ఈజీగా అలవాటు అయ్యే అవకాశం ఉంటుందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకే ఇలాంటి సినిమాలు చేయవద్దని డ్రగ్స్కు సంబంధించిన సినిమాల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఇలాంటి సినిమాలు మానుకోవాలని సినిమా ఇండస్ట్రీకి విజ్ఞప్తి చేశారు సిపి డ్రగ్స్ సీల్లు ఉండడం వల్ల బేబీ సినిమా యూనిట్కి నోటీసులు ఇస్తామని హెచ్చరించారు అంతేకాదు ఇప్పటి నుంచి ఖచ్చితంగా సినిమాలపై పోలీసుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు సిపి మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దాడులు నిర్వహించినప్పుడు బేబీ సినిమాలోని సన్నివేశాలు కనిపించాయని సినిమాను ఆధారంగా చేసుకుని ఆ టెక్నిక్స్ను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు ఈ సినిమాలో డ్రగ్స్ను ఉపయోగించిన తీరును మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొందరు కాపీ కొట్టారని తెలిపారు అందువల్ల మాదక ద్రవ్యాలను ప్రోత్సహించేలా సినిమాలు చేయవద్దని కోరారు సిపి కొద్ది రోజుల క్రితం మాదాపూర్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న వారిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఇందులో కొందరు టాలీవుడ్ ప్రముఖుల పాత్ర ఉండడంతో సంచలనంగా మారింది దీంతో కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు ఈ కేసులో వినియోగదారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే పనిలో పడ్డారు ఈ డ్రగ్స్ వ్యవహారంలో హీరో నవదీప్ పేరు కూడా వినిపిస్తుంది ప్రస్తుతం అతను పరారిలో ఉన్నట్లు సిపి ఆనంద్ ప్రకటించారు మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు ఈ కేసుకు సంబంధించి మరికొందరు కీలక వ్యక్తులు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్